హలో గాయ్స్, డ్రీమ్ వుడ్ మీడియా సమర్పించు ట్రూత్ అండ్ డేర్ విత్ జెస్సీ. ఇద్దరు గెస్టులు వచ్చారు. ఇద్దరు గెస్టుల్లో ఫస్ట్ ఒక అమ్మాయి గురించి చెప్పాలి. అమ్మాయి ఎవరంటే అప్సరాస. తను నాట్యం చేస్తే జనాలందరూ ఫిదా అయిపోయారు, ఇంక్లూడింగ్ నేను కూడా. శేఖర్ మాస్టర్ లాంటి వ్యక్తులు కూడా వాహ్ వాహ్ అని అనిపించింది. అలాంటి అమ్మాయి ఎవరో కాదు, మనకు తెలిసే ఉండొచ్చు, తేజు, ద ఎవర్ గ్రీన్ తేజు. అండ్ ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు. వీరి గురించి చెప్పడానికి ఏం లేదు, బట్ స్టిల్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. నాకు అర్థం కాలేదు సార్. ఇతను పొరపాటున నా కొరియోగ్రాఫర్ అయ్యాడు, నన్ను ట్రైన్ చేశాడు. పొరపాటున ఒక సాంగ్ హిట్ అయింది, పొరపాటున ఒకసారి ఏడిచాడు. అది ఎందుకు ఏడిచాడో తెలియదు, రీజన్ ఎవరికి తెలియదు. అతను ఎవరో కాదు, మన కుమార్ మాస్టర్. ఎవరు సార్ మీరు? ఒక నిమిషం, కాల్ వస్తుంది. హలో. హలో అన్నా. ఓకే, తేజు తెలుసా నీకు? పక్కన ఉన్న అబ్బాయి తెలీదా? ఏ కుమార్, గుర్తుపట్టలేదబ్బా? నీ ఏదో ఉంటుంది కదా మూమెంట్, అచ్చి. అదన్నమాట. ఎవరో కాదు, మన కుమార్ మాస్టర్. ఇప్పుడే గుర్తుపట్టారా? ఇప్పుడు కొంచెం ఇప్పుడే విగ్ సెట్ చేసుకుని వచ్చాడు. సో తీయాలంటే కాసేపు టైం పట్టిద్ది. సో అది అర్థం చేసుకోండి. ఫస్ట్ రౌండ్కి వెళ్ళిపోతామా? ఎస్. సో లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్, ట్రూత్ విత్ జెస్సీ. సో ఫస్ట్ రౌండ్ ఏం లేదు, నేను టపీ టపీ చెప్పి ఒక క్వశ్చన్స్ అడుగుతా. అది ఒక పర్సన్ గురించి కానీ లేకపోతే సిచ్యువేషన్ గురించి కానీ అడుగుతా. దాని గురించి మీకు ఆన్సర్ చెప్పాలి. ఏది నెగిటివ్ కూడా, నెగిటివ్గా అంటే మీరు ఫేస్ చేసిన ఎలిమెంట్స్ కానీ ఆ పర్సన్ మీద నెగిటివ్ ఫీలింగ్స్ ఏమైనా ఉన్నా సరే అవి మాకు ఎక్స్ప్రెస్ చేయాలి. ఒకవేళ చేయలేను, నేను ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేయలేను అనుకుంటే ఈ స్కానర్ ఉంది కదా, ఈ స్కానర్కి స్కాన్ చేసి మీకు ఆన్సర్ చేయకపోతే 2000 చొప్పున మాకు పే చేయాలన్నమాట. లెట్స్ స్టార్ట్ ద ఫస్ట్ రౌండ్ అండ్ ఫస్ట్ క్వశ్చన్స్ టు మై డియర్ తేజు. ఫస్ట్ పర్సన్ ఎవరంటే పండు, పండు మాస్టర్. పండు మాస్టర్ ఐ నో హిమ్ లైక్ ఫ్రమ్ D10 నాకు తెలుసు పండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్డ్ వర్కర్ అనమాట, బికాస్ D10 టైంలో నేను యాజ్ అ కొరియోగ్రాఫర్గా చూసాను. ఆ తర్వాత లైక్ హీ ఈస్ వెరీ ఫ్రెండ్లీ టు ఎవ్రీవన్ అండ్ విత్ ఎవ్రీవన్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. హీ డాన్స్ అవన్నీ వద్దు, కొరియోగ్రాఫీ అవన్నీ మాకు తెలుసు. నచ్చని క్వాలిటీ నెగిటివ్ చిమ్మా, ఇది మార్చుకుంటే బెటర్ రా. మార్చుకుంటే ఏంటంటే నేను ప్రతిసారి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షోకి మనం రెడీ అవుతున్నాం లేదంటే ఒక రీల్ షూట్ చేయడానికి రెడీ అవుతుంటే అమ్మాయి కన్నా చాలా టైం తీసుకుంటారు రెడీ అవ్వడానికి. అంటే ఇప్పుడు షూట్ చేయడానికి వెళ్తే ఒకసారి పర్ఫ్యూమ్ హెడ్ సెట్ చేసుకోవాలి, అదే చాలా పెద్ద ల్యాగ్ అనమాట. సో టైం వేస్ట్ చేస్తున్నావు అంట నువ్వు షూటింగ్స్ టైంలో. సో ప్లీజ్ పండు, ఇది మార్చుకో, ఎలర్ట్ మార్చుకో, బాగుపడతావు అని చెప్పి తెలియ చెప్తుంది, ఏం కాదు. అండ్ ఇప్పుడు మన కుమార్ మాస్టర్ దగ్గరికి వెళ్దాం. హలో, నమస్తే. నమస్తే అండి. తెలుగు సంబంధాన్ని ఇస్తాం. ఈయన చాలా పాపులర్ యాక్చువల్లీ, అంటే చాలా మంది తెలీదు ఇప్పటి పాపులరే, అంటే చాలా మంది తెలీదు ఇప్పటి పాపులరే. బట్ ఏంటంటే ఇతనికి చాలామంది క్లోజ్ అనమాట. అందులో ఒక వ్యక్తి ఎవరంటే హైప్రాధాన్య బాగా క్లోజ్. సో హైప్రాధాన్యలో నీకు నచ్చిన క్వాలిటీ, చిరాకు పడే క్వాలిటీ ఏంటి? చిరాకు పడే క్వాలిటీ ఏమి లేదు, నచ్చే క్వాలిటీలో ఉన్నాయి. నెగిటివ్ ఏదో ఉంటాయి కదా చెప్పయ్యా. ఫోన్ కొట్టు కొట్టు, నాకు మెసేజ్ రాలే ఇంకా. Oh my god, loss, loss. Okay. 2000 benefit. సో హైప్రాధాన్య, నువ్వు చాలా మంచోడివి, నీ దగ్గర ఇంకో నెగిటివ్స్ లేవని చెప్పి కుమార్ మాస్టర్ చెప్తున్నారు. సో ఇంకోసారి 2 ఏదైనా స్క్రిప్ట్లో పెట్టుకోవచ్చు. కాదన్నా, మనిషి నిజంగా మంచి మనిషి అన్న. ఎందుకంటే ఎదురు వాళ్ళు సపోర్ట్ చేసే మనసు ఒక అంటే చాలా తక్కువ మందికి ఉంటుంది ఎవరికైనా సరే. ఇప్పుడు కొంతమంది ఎలాగుంటుంది అంటే అందరికి సపోర్ట్ చేయరన్న, నచ్చారు ఈ అబ్బాయికి అది అలా కాదు. ఎవరైనా సరే కొద్దిగా లెర్నింగ్ ఉంటారు అనుకో, వాళ్ళకి పట్టి లాగుతారు చేయి పట్టి. బికాస్ ఈయన కూడా అలాగే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి హీ నో ద పెయిన్. యా రియలీ, బికాస్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆదరణతో. సో నెక్స్ట్ క్వశ్చన్ టు తేజు యాజ్ వెల్. సుదర్శన్ నీకు కొరియోగ్రాఫర్గా తెలుసు కాబట్టి యూ వర్క్ విత్ హిమ్ సో లాంగ్ టైమ్. సో సుదర్శన్లో నచ్చిన క్వాలిటీ ఏంటి? అంటే చాలా కోపంగా ఉంటారు. నేను ఏ మాస్టర్ చూసినా అంటే చాలా త్వరగా హీఈస్ వెరీ షార్ట్ టెంపర్డ్ అనమాట. ఇప్పుడు ఏదైనా కొరియోగ్రఫీ హా సో హా చాలా కోపం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీస్ టీచింగ్ సమ్వన్ హీ గెట్స్ యాంగర్ వెరీ సూన్. మరి మా దగ్గర అంతా చాలా కూల్గా అసలు సౌమ్యులు బిహేవ్ చేస్తుంటారండి మన దగ్గర. లేదు, ఈజ్ వెరీ గుడ్ పర్సన్ కానీ వర్క్ టైంలో చాలా సీరియస్గా ఉంటారు అండ్ ఎవరైనా ఫన్ చేస్తే హీ వోంట్ లైక్ ఇట్. కుమార్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇంతమంది చాలామంది ట్రైన్ చేసావు,
ఇంక్లూడింగ్ నాతో సహా. నువ్వు ఇంకా ఎప్పుడు వీళ్ళతో ట్రైన్ చేయకూడదు, లేకపోతే వీళ్ళతో పార్టిసిపేట్ చే కంటెస్టెంట్స్గా తీసుకోకూడదు, లేకపోతే వీళ్ళతో ప్రోగ్రామ్ చేయకూడదు అన్న మూమెంట్ ఏదో ఒక ఇన్సిడెంట్లో ఏదో ఫేస్ ఫీల్ అయ్యి ఉంటావు, అలాంటి పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఆ పర్సన్ పేరు చెప్పగలనంటే చెప్పు. రీజన్ ఏంటో చెప్పు నాకు. రీజన్ అంటే లేదు, ఇంతకుముందు D15 నేను చేశాను. D15లో నా కంటెస్టెంట్లు ఉంటారు టీమ్ వాళ్ళతో చాలా సఫర్ అయ్యాను. అంటే ఎలా అంటే వాళ్ళు స్టైల్ వేరు, డ్యాన్స్ స్టైల్ నాది వేరు, నాది ఆంధ్ర స్టైల్. వాళ్ళది ఏంటంటే ఇప్పో బీ అంటే బాలీవుడ్ స్టైల్ వాళ్ళది. సో వాళ్ళు తెచ్చి ట్రైనింగ్ చేసి నేర్పించడం వాళ్ళకి నాకు చాలా డిస్టెన్స్ వచ్చింది అనమాట. అంటే ఎలా వచ్చిందంటే నేను ఒక మూమెంట్ చెప్పినా వాళ్ళకి సెట్ అది, వాళ్ళకి అది చేయలేరు అనమాట. వాళ్ళు బాడీ లాంగ్వేజ్ చేస్తారు. రౌండ్స్ ఉంటాయి మన డి అంటే, నువ్వు ఫోక్ చేయాలి, నువ్వు మాస్ ఉంటాయి. ఆ రౌండ్లో అంతా మేము మాస్ నేను మాస్ స్టైలే చెప్పాలి, వాళ్ళు చేయను అంటారు. నాకు రాస్తే మేము చేయము, వాళ్ళు అది మైండ్ సెట్ అనమాట. D15లో నేను మెంటర్గా ఉన్నాను అనమాట. ఈ సీజన్లో సా హిస్ ఎపిసోడ్, ఒక పర్ఫార్మెన్స్ ఏంటంటే అడవి మనిషిలా చేస్తాడు మనవాడు, మెయిన్గా చేస్తూ గుండుతో భలే ఉంటుంది అది. వన్ ఆఫ్ ద బెస్ట్, అంటే నాకు తెలిసి అంత ఒకేసారి బొమ్మని గ్రాఫ్ పెరిగింది అనమాట మన కుమార్ మాస్టర్ది. అండ్ అది అది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. ఇంకా శేఖర్ మాస్టర్ కానీ వీళ్ళందరూ కూడా జడ్జెస్ అందరూ కూడా ఫుల్ ఫిదా అయిపోయాయి ఆ పర్ఫార్మెన్స్కి. మనవాడు అప్పటికి ఆ పర్ఫార్మెన్స్ వల్ల సెమీఫైనల్స్కి వెళ్ళిపోయాడు. అదే ఎలిమినేట్ రౌండ్, అది ఎలిమినేషన్ రౌండ్లో యాక్చువల్లీ ఒక టాప్ కంటెస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట. అతను ఉండారు ఖచ్చితంగా సెమీఫైనల్స్కి వెళ్తారు అనుకున్న టైంలో మనవాడు ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అతను ఎలిమినేట్ అయిపోయి మనవాడు వెళ్ళాడు. సో సచ్ అ గ్రేట్, అంటే మంచి కొరియోగ్రాఫర్లో ఉన్నాడు. సో అట్ ద సేమ్ టైమ్ ఆ ఇన్సిడెంట్ ఫేస్ అయ్యావన్నమాట అయితే. సో దానివల్ల సెమీఫైనల్స్లో అయిపోవాల్సి వచ్చింది. నువ్వు దాన్ని బట్టి అయిపోయాను. మరి నేను వాళ్ళతో ఎప్పుడు చేయాలి కూడా అనుకోవటం లేదు. అంటే గ్రూప్తో వద్దనుకోండి, అంటే వాళ్ళు బాగా చేస్తారు, నాది కొరియో బాగుంటుంది, బట్ నా ఇద్దరు సింక్ అవ్వటం లేదు. అదే అదే నీ స్టైల్లో వాళ్ళు సెట్ అవ్వట్లేదు అంటున్నావు. తేజు నీకు ఒక క్వశ్చన్ చెప్తాను. తేజు నాకు నువ్వు చాలామంది ఫీమేల్ డ్యాన్సర్స్తో వర్క్ చేసావు కదా, వీళ్ళల్లో నీకు ఒక నచ్చని ఒక అమ్మాయి, ఈ అమ్మాయితో నేను సరిగా సింక్ అవ్వదు, అమ్మాయి డ్యాన్స్ స్టెప్ కావాలని కొంచెం అన్కంఫర్ట్ ఫీల్ అయ్యే మూమెంట్స్ ఉంటాయి కదా ఒక అమ్మాయితో, ఎవరైనా ఎవరైనా ఒక అమ్మాయి ఉందా? అక్షకాంత్తో. అక్షకాంత్తో వై, ఎనీ రీజన్? లేదు, బికాస్ ఫ్రమ్ బిగినింగ్ ఓన్లీ లైక్ అంటే మనమంతా ఫ్రెండ్లీగా లేదు అండ్ వీఆర్ నాట్ దాట్ క్లోజ్ అండ్ పడదు అసలు నాతో కాదు చాలా మందితో పడదు. అక్షకాంత్తో తేజు బికాస్ మేము ఒక జీ తెలుగులో కూడా షో చేసాము. సో వీ హ్యాడ్ సమ్ క్లాషెస్ అండ్ దానివల్ల వీ యూస్ టు రిహర్స్ లైక్ షీ విల్ కమ్ లైక్ వీ హ్యావ్ టు పర్ఫార్మ్ లైక్ డ్యూట్ ఓన్లీ. బట్ వాళ్ళు అంటే రిహర్సల్ టైం వేరే అమ్మాయికి అండ్ నాకు రిహర్సల్ టైం వేరే, బట్ డ్యూట్ పర్ఫార్మెన్స్ అనమాట. సో వీ వేర్ నాట్ రిహర్సింగ్ టుగెదర్ ఆల్సో, ఇట్ వాజ్ లైక్ దట్. ఓ అంత లెవెల్లో. సో షీ ఈస్ ద వన్. ఇప్పుడు నీకు ఉన్న తేజ ఉన్నా కదా తేజు గాంధీ, ఫిమేల్స్ డ్యాన్సర్స్లో చాలామంది తెలుసు నీకు, నైనిక, అక్షకాన్, చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, దిశాన్ ఒక అమ్మాయి ఉంది, వీళ్ళందరూ చాలామంది చేశారు కదా 15 నుంచి, అంటే చాలామంది చూసావు. సో వీళ్ళలో ఎక్స్ప్రెషన్ డ్యాన్స్ ఉన్న ఎక్స్ప్రెషన్ పలకదు, ఎక్స్ప్రెషన్ పలికినా సరే డ్యాన్స్ మూమెంట్స్ సరిగా ఉండవు. ఒక జడ్జ్గా నువ్వు చూసినప్పుడు ఈ అమ్మాయి ఇందులో ల్యాగ్ ఉంది, ఈ అమ్మాయి అంటే టాప్ డ్యాన్సర్ అయ్యే కెపాసిటీ లేదు బట్ స్టిల్ వచ్చేసింది, సర్వైవ్ అయిపోతుంది ఇక్కడ అన్నట్టుగా ఫీల్ అయ్యే ఒక డ్యాన్సర్ ఎవరు ఉన్నారా? ఇది మరీ సేఫ్ గేమ్ ఆడతారు కాదు, అబ్బాయి అడగండి, అమ్మాయి అంటే ఇష్టం కదా. గర్ల్స్ అంటే రెస్పెక్ట్, ఎక్స్పెక్ట్. సో ఏ అమ్మాయి, అబ్బాయి అంటే? సరే అబ్బాయి గురించి చెప్పరా. సరే అమ్మాయిలు ఎవరు లేరంట, అబ్బాయి గురించి చెప్పు అయితే. పే చేసేయండి. సో ఓకే పే చేయమ్మా. వీడు మాకు డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు వీడు. వీడు జబర్దస్త్గా కొరియోగ్రాఫర్ చేస్తూ జబర్దస్త్ జబర్దస్త్లో ఆర్టిస్ట్గా చేస్తున్నారు కాబట్టి డబ్బులు ఎక్కువ ఉన్నాయి. సో అందుకు పే చేస్తున్నారు ఎక్కువ. కొట్ట ఇప్పటికి ఎంత? 4000 ప్రాఫిట్ అనుకుంటా. సో తేజు నువ్వు ఐ సా ఒక ఎపిసోడ్ జీ ఛానల్లో ఒకసారి చేసావు మనం, ఒక పర్ఫార్మెన్స్ చేస్తావు నువ్వు, ఒక మెలోడీస్ ర్యాండమ్గా ఒక స్టార్ హీరోది సాంగ్స్ అన్నీ చేస్తావు డ్యూయట్ పర్ఫార్మెన్స్. ఆ రోజు నువ్వు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యావు ఐ సా ఇన్ ద సెట్స్. యాక్చువల్లీ నీకు ఒక టైం చెప్పి వాళ్ళు ఒక పర్ఫార్మ్ అంటే ఒక 1 hour అయిపోతుంది అని చెప్పి స్టిల్ నైట్ 4-5 దాకా నువ్వు ఉండాల్సి వచ్చింది ఆ ఎపిసోడ్. ఆ ఇన్సిడెంట్లో నువ్వు ఎందుకు సఫర్ ఏది సఫర్ అయ్యో, దేన్ని బాగా హర్ట్గా ఎక్కడ ల్యాగ్ అయింది దేనివల్ల అని చెప్తావు? అంటే యూ డోంట్ టు రివీల్ ద నేమ్స్ బట్ స్టిల్, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వీ హ్యావ్ అంటే వర్క్ అంటే అందరికీ
చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో వీ హ్యావ్ టు లైక్ టైమింగ్స్ ఉంటాయి అన్నిటికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దే టోల్డ్ మీ లైక్ ఈ టైం వరకు నా పర్ఫార్మెన్స్ అయిపోద్ది, దెన్ ఐ విల్ మేక్ సమ్ అదర్ లైక్ మై ఇంకొక వర్క్ ఆర్ ఏదైనా నేను పెట్టుకుంటా. సో వాళ్ళు ఏం చేశారంటే నేను మార్నింగ్కి వెళ్ళి మిడ్ నైట్ అయిపోయింది ఆ టైం వరకు, అండ్ ఐ మిస్డ్ మై టూ వర్క్స్ ఆ రోజు. యా ఐ లాస్ట్ టూ వర్క్స్ అండ్ దాట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ బికాస్ నేను కాదు బట్ నేను వేరే వాళ్ళకి టైం ఇస్తున్నా అంటే నేను ఆ వర్క్ విషయంలో ఇఫ్ ఐఎమ్ గివింగ్ సమ్వన్ ఎల్స్ ఆల్సో దట్ టైమింగ్ మీన్స్ దట్స్ ఇంపార్టెంట్. సో ఆ రోజు నాకు అదే అంటే నచ్చట్లేదు బికాస్ టైమింగ్స్ సరే ఆర్ ఎల్స్ వాళ్ళు ముందే చెప్పాలి అంటే మార్నింగ్ టు నైట్ అవుతుంది. ఎవరు తప్ప? అది డైరెక్టర్ తప్ప, ఏడీ తప్ప, లేకపోతే ప్రొడక్షన్ వాళ్ళు తప్ప, ఎవరు తప్ప అంటావు నువ్వు? నీతో పాటు వర్క్ చేసిన ఆర్టిస్ట్ తప్ప? లేదు, ఆర్టిస్ట్ తప్ప అయితే లేదు బికాస్ ఈవెన్ ఐ సా దట్ ఐ వాస్ సిట్టింగ్ బిసైడ్ హిమ్ ఓన్లీ అండ్ ఈవెన్ హీ వాస్ వెయిటింగ్ టిల్ మిడ్ నైట్. హీ వాస్ ఆల్సో వెయిటింగ్, హీ వాస్ విత్ మీ ఓన్లీ సో హీ వాస్ ఆల్సో వెయిటింగ్. ఆర్టిస్ట్ తప్ప లేదు, జనరల్గా నాకు కూడా తెలీదు బట్ అలా జరిగింది ఆ రోజు. కుమార్, ఇప్పుడు మనకి మామూలుగా డీలో మనం చేస్తాం బాగానే ఉంటుంది, మనం ఒక షోలో పర్ఫామ్ చేస్తాం అంతా బాగానే ఉంటుంది, మార్క్స్ బాగా వస్తాయి. బయటికి వెళ్ళాక ఎక్కడైనా వేరే షోస్ కానీ లేకపోతే వేరే షూటింగ్ కానీ వెళ్ళినప్పుడు అంటే వాళ్ళు నిన్ను చిన్న చూపు చూసే ఏదైనా మూమెంట్స్ ఏమి ఉన్నాయా? తక్కువగా చూసి మాట్లాడడం కానీ, నువ్వు టాలెంట్లోనే వస్తున్నావు పైకి వస్తున్నావు బట్ స్టిల్ కొంతమంది ఏంటంటే రెస్పెక్ట్ ఇవ్వకుండా చీప్గా చూస్తారు మనల్ని. సో ఆ మూమెంట్స్ ఏమి ఉన్నాయా? లేదు, ఇప్పుడు వరకు అది చూస్తూనే ఉన్నారు చాలామంది. ఏంటంటే అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో నాకు తెలిసినంటే అరే మనలో ఉండేవాడు ఇప్పుడు కొద్దిగా పైకి వెళ్తున్నారా అని తెలుసు. ఒక దీనికి మనం ఏంటంటే ఒక మనిషి పైకి వెళ్ళేటప్పుడు కొంచెం సపోర్ట్ చేస్తామంటే ఆడికి ఇంకొద్ది ఎనర్జీ వచ్చి పైకి వెళ్తారు, వాళ్ళు డిసప్పాయింట్ చేస్తారు, ఇక్కడ ఉండేవాడే వదిలిరా ఆ టైప్ మెంటాలిటీ. సో ఎక్స్పెక్ట్ ఎవరంటారు, ఎక్స్పెక్ట్ కాదు మనిషికి ఒక అంటే చిన్న చూపు చూడకూడదు. నాకు ఒకసారి రిమెంబర్, ఐ స్టిల్ రిమెంబర్, ఒకసారి ఒక ఎపిసోడ్ అంటే ఒక షూటింగ్కి మేము వెళ్ళాము. నాది మార్నింగ్ షూట్, మనది నైట్ షూట్ అనమాట. సో నైట్ షూట్కి మనం కొంచెం ఎర్లీగా వచ్చారు, యాక్చువల్ నేను ఉన్నా అని చెప్పి ఎర్లీగా వచ్చారు. వస్తే మనోడు ఏదో సంథింగ్ ఏదో దాహం వేసి వాటర్కు సంథింగ్ ఫుడ్కు వెళ్తే వాళ్ళు సంథింగ్ ఏదో అన్నారని ఫీల్ అయ్యారు ఆ రోజున. అప్పుడు నా రూమ్కి వచ్చాడు, నా స్వీట్ బాక్స్ మొత్తం స్వీట్స్ మొత్తం కంప్లీట్ చేసి తినేసాడు. యాక్చువల్లీ వాళ్ళ మీద కోపంతో నా స్వీట్ బాక్స్ నేను తెచ్చుకున్న ఫుడ్ అనేది తినేసాడు. సో అప్పుడు ఏంటి ఆ ఫీలింగ్ ఏంటి అప్పుడు? అది చెప్పకూడదు. అది యా ఈ రిలేటెడ్ మెన్షన్ ఎనీథింగ్, ప్రొడక్షన్ నేమ్ కానీ ఏం మెన్షన్ చేయగలదు బట్ నువ్వు సఫర్ అయ్యి ఉంటావు కదా. అది అంటే ఏం లేదు, ఆ రోజు అందరం కూర్చుని అంటే ఫుడ్ కోసము కొద్దిగా ఇబ్బంది వచ్చింది. అంటే ఫుడ్ అందరు పెట్టి నాకు అంటే పెట్టలేదు అనమాట, అంటే అయిపోయింది అని చెప్పకూడదు. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. సో ఓకే ఓకే. సో ఆ ఇన్సిడెంట్ అంటే అది కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ ఏంటంటే ఇలాగ కొన్ని కొన్ని చెప్పుకోలేదండి. ఒక్కడ నాకు గుర్తుంది, నేను ఇంతకుముందు డ్యాన్స్కి అప్పుడు టీవీ ఛానల్ రాలేదు, అప్పుడు నా డ్యాన్స్ లేదు, చిన్న చిన్నగా ఇది ఉంటే ఇంటి దగ్గర చేసుకుని ఉన్నాను. ఒక కాంపిటీషన్ అయింది ఊళ్ళో పెడతారు కాంపిటీషన్, అప్పుడు చిన్న చిన్న అక్కడికి వెళ్ళేటప్పుడు కాంపిటీషన్ నాకు ఎక్కేస్తే స్టేజ్ ఎక్కించలేదు. ఏ ఆగు, పెద్ద పెద్దలు వచ్చింది వేంద్ర నాకు తోస్తారు. అదే స్టేజ్కి 2 ఇయర్స్ తర్వాత నేనే కొరియోగ్రాఫర్ జడ్జిమెంట్కి వెళ్ళాను. ఒక్కటి నాకు ఇప్పటి వరకు ఉంటుంది అనమాట. సో ఏంటంటే ఇలా వీళ్ళు కూడా డ్యాన్సర్స్ కమ్ కొరియోగ్రాఫర్స్ అయిన తర్వాత కూడా కొంతమంది సఫర్ అవుతున్నారండి. బికాస్ ఎందుకంటే నాకు తెలియదు, నేను వీళ్ళతో మర్జ్ అయ్యి వర్క్ చేసినప్పుడు ఐ సా వీళ్ళ కష్టాలు ఎంతంత ఉండయో. అంటే పాపం కొన్ని కొన్నిసార్లు వీళ్ళు అప్పు చేసి మరీ పెట్టాల్సి వస్తుంది ఆ ప్రాపర్టీస్కి. చాలా విషయాలు నేను తెలుసుకున్నాను యాక్చువల్లీ, వెల్ విచ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్ అనమాట. నా దాంట్లో అప్పుడు అదే చెప్పేవాడిని, నువ్వేం ఖర్చు పెట్టగల స్వామి, నీ దండం పెడతాను, కావాలంటే ఏదైనా ఉండాల్సి చెప్పు. కానీ ఇప్పుడు కూడా ఐ మీన్ సారీ టు ఇంటరప్ట్ బట్ ఇప్పుడు కూడా అంటే నేను చూసాను డాన్సర్స్కి అయితే ఎవరు చాలా మంది ఇప్పుడు కూడా దే వోంట్ రెస్పెక్ట్, దే వోంట్ గివ్ వాల్యూ. అంటే డాన్సర్స్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు నాకు కూడా అర్థం కాలేదు. అంటే ఇప్పుడు డాన్సర్స్ కూడా ఒక ఆర్టిస్టే బికాస్ వీ హ్యావ్ దట్ టాలెంట్, డాన్స్ కూడా ఒక టాలెంటే. బట్ దే థింక్ డాన్సర్స్ చాలా చీప్గా చూస్తారు అండ్ నాకు తెలీదు, నేను ఇప్పుడు కూడా ఫేస్ చేస్తున్నా అంటే కొన్ని ప్లేసెస్లో అండ్ బిహేవియర్ కూడా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్టిస్ట్ ఉంటే ఒక డాన్సర్ సేమ్ అంటే నేను నేమ్ చెప్పను కానీ ఆ ఆర్టిస్ట్కి పేరు కూడా ఉండదు, ఆ డాన్సర్కి ఉంటుంది. కానీ ఆర్టిస్ట్ అంటే దే విల్ గివ్ మోర్ వాల్యూ టు హర్ దెన్ అ డాన్సర్ బికాస్ ఆ డాన్సర్ కాబట్టి. బట్
అలా కూడా చాలా ఉన్నాయి. అంటే వాళ్ళకి ఫేమ్ ఉండదు, ఏముండదు, కానీ ఆర్టిస్ట్, సీరియల్ ఆర్టిస్ట్ కానీ ఏదైనా ఆర్టిస్ట్ కాబట్టి దే విల్ గివ్ మోర్ ఇంపార్టెన్స్ అండ్ దే విల్ గివ్ మోర్ వాల్యూ. అండ్ డాన్స్ కాబట్టి దేనా సరే చేస్తుంది కదా ఎలా, దే విల్ ట్రీట్ లైక్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ దట్ పవర్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇన్ ఫ్యూచర్ దెన్ ఐ వాంట్ టు చేంజ్ ద మైండ్ ఆఫ్ దీస్ పీపుల్ దట్ డాన్స్ ఇస్ ఆల్సో అ టాలెంట్ అండ్ డాన్సర్స్కి కూడా అలా వాల్యూ అండ్ రెస్పెక్ట్ ఇవ్వండి. బికాజ్ మేము కూడా కష్టపడుతున్నాం, మేము కూడా సేమ్ వీఆర్ ఆల్సో ఎర్నింగ్ ఫర్ ద మనీ అండ్ ఎవ్రీ వన్ ఆర్ ఆల్సో ఎర్నింగ్ ఫర్ ద మనీ ఓన్లీ. బట్ దే సమ్ పీపుల్ దే ట్రీట్ చీప్ నౌ ఆల్సో. సో ఐ వాంట్ టు చేంజ్ దట్ థింగ్. సో లాస్ట్ క్వశ్చన్ టు తేజు, సేకల్ మాస్టర్ గురించి ఒక నెగిటివ్ చెప్పు. అంటే ఆయన జడ్జ్మెంట్లో కానీ ఆయన ఇచ్చే కాంప్లిమెంట్స్. ఐఎమ్ రెడీ టు పే. అందుకే అడిగాను మై ఫోన్. మొత్తానికి ఇప్పుడు 6,000 సంపాదించాను. సో లాస్ట్ క్వశ్చన్ మనం పెద్ద ఆయనతో ఒకసారి ముగిద్దాము ఈ రౌండ్. చాలా ఎపిసోడ్స్ చేసావు కదా డీలో, ఫిమేల్ జ్యూడీస్ వస్తారు కదా, లైక్ మనకి పూర్ణ గారు, శ్రద్ధాదాస్ గారు, ప్రేమణి గారు, ప్రణీత గారు, ఇంకా చాలామంది నాకు తెలిసి నేను చూసిన వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ చూసుండవు. వీళ్ళలో వీళ్ళ జడ్జ్మెంట్ అసలు బాగోదు, అసలు కొంచెం వీక్ ఉంటుంది, వాళ్ళ జడ్జ్మెంట్ సరిగ్గా రాదు వాళ్ళకి అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పుడు తప్పే ఉందిరా, ఎవరు జడ్జ్మెంట్ వాళ్ళది అలాగ ఉంటుంది, అలాగే ఇచ్చారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు పర్ఫార్మెన్స్ బాగా చేసినా సరే, లేకపోతే వేరే వాళ్ళు పర్ఫార్మ్ చేసినా సరే అది బాగాలేదన్న వాళ్ళు ఉంటారు కదా కొంతమంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అనిపిస్తుంది అబ్బాయి పర్ఫార్మెన్స్ భలే చేశారా అనిపిస్తుంది, జడ్జ్మెంట్ చూస్తే ఆమె సరిగ్గా జడ్జ్మెంట్ లేదు, ఇది బాగాలేదు, నాకు ఈ సాంగ్ నచ్చలేదు అని చెప్పి అంటారు, మనకు కాలిపోద్ది అప్పుడు. అదేంటి ఎంత బాగా చేసినా సరే ఇలా చెప్తుంది అని చెప్పి అలా. ఇప్పుడు పర్ఫార్మెన్స్ ఎలాగుంది ఇప్పుడు నువ్వు ఏమన్నా పర్ఫార్మెన్స్ అదే అదే మనం సాంగ్ చేస్తామా అది, అంటే ఆ సాంగ్ తగ్గట్టు వాళ్ళు ఇప్పుడు ఆ సాంగ్ ఇప్పుడు అదే పర్ఫార్మెన్స్ అదే అదే నాకు కొద్దిగా రాదు కోయిదమ్మా చే పర్ఫార్మెన్స్ అది చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు మనం ఒక దీంట్లో చూస్తాము, జడేజాలు వేరే మైండ్లో చూస్తారు. నువ్వు సొల్లని సొల్లని దొబ్బకు, మాకు ఈ సొల్లని తెలుసు కానీ ఎవరు ఉంటే వేళ్ళు చెప్పు. నాకెంతవరకు లేదు లేదా, ఎంత బాగానే ఉన్నారా, అంత హీరోయిన్స్తో బాగానే పులియాగలుగుతావు వెళ్ళిపోయి జుట్టులు సజెస్ట్ చేసుకుంటే హాయ్ మ్యామ్ ఐఎమ్ బిగ్ ఫ్యాన్ అని చెప్పేసి ఒకరు చెప్తుంటాడు వీడు. సరే కొట్టే అయితే ఆన్సర్ నువ్వు, డబ్బులు మొత్తం మీరే తీసుకెళ్ళిపోయినట్టు ఓల్డరా జబర్దస్త్ పిలిచారని డబ్బులు ఇస్తారు వచ్చి మరిస్తున్నాను కాదు. అంటే ఈస్ థింకింగ్ ఎందుకు వచ్చా అబ్బా ఈరోజు ఎక్కడికి ఫోన్ చేసి ఎపిసోడ్ రా అంటే డబ్బులు ఎంత ఇస్తారా అన్నాడు, షూటింగ్ ఉందిరా అంటే డబ్బులు ఎంత ఇస్తారా అన్నాడు. ఫస్ట్ నాకు డబ్బులే ఉండవురా ఎదురు నువ్వు ఇవ్వాలి అంటే ఎదురు ఇవ్వడం ఏంటి అన్నాడు, నువ్వు రా నా కోసం రా అంటే నాకోసం వచ్చారు పాపం. నిజంగా తెలియలేదు తెలియజేస్తాను నేను పిలిస్తే వస్తావు ఇలా చెప్పుకుంటే వచ్చేవాడు కాదు పాపం. మొత్తానికి ఈ రౌండ్ కంప్లీట్ అయిందండి, ఈ రౌండ్లో నేను 8,000 లాభంతో ఉన్నాను. సో లెట్స్ గో ఫర్ రౌండ్ 2. సింపుల్ అమ్మా, ఇదేంటంటే ఈ రౌండ్లో డేట్ ఇస్తాను మీకు, చిన్న డేట్ ఇస్తాను, ఆ డేట్ ఫుల్ఫిల్ చేయండి. ఫుల్ఫిల్ చేస్తే ఓకే, నేను సాటిస్ఫై అయ్యాను అనుకో ఓకే, లేదనుకో 20,000 పే చేయాలి నాకు. 20,000 సో సింపుల్ ఏంటంటే ఈ వాల్ చూసారా, దిస్ ఇస్ ద వాల్ ఆఫ్ సోషల్ మీడియా అన్నమాట, ఇందులో అన్ని రకాల యాప్స్ ఉన్నాయి, ఇందులో ఒక యాప్ సెలెక్ట్ చేసుకోండి. మీరు రెగ్యులర్గా యూస్ చేసే యాప్ ఏంటి? ఇన్స్టాగ్రామ్. ఇన్స్టాగ్రామ్ అండ్ నువ్వు నేను అన్ని నువ్వు యూస్ చేసే యాప్లు కాదు ఇక్కడ సోషల్ మీడియా గురించి. యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. అవసరంలా ఇన్స్టాగ్రామ్ ఫిక్స్ అవైతే ఫిక్స్. సరే ఇద్దరు మీ ఫోన్ ఓపెన్ చేసి ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఓపెన్ చేసి ఒక మెసేజ్ పెట్టాలన్నమాట. స్టోరీ పెట్టాలి, ఏం పెట్టాలంటే మీ వాయిస్తో నేను ఇవాళ ఇన్స్టాగ్రామ్ని డిలీట్ చేయబోతున్నాను బికాస్ ఆఫ్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ మెసేజెస్ అండ్ కామెంట్స్. ఈ దీనివల్ల అంత లేదు, ఇన్స్టాగ్రామ్ అని చెప్పో చేయాల్సిందే. సో ఇన్స్టాగ్రామ్లో ఆ స్టోరీ పెట్టి ఇలా నేను ఇన్స్టాగ్రామ్ అన్ఇన్స్టాల్ చేయబోతున్నాను జస్ట్ బికాస్ ఆఫ్ మీ వల్ల అని చెప్పి లాస్ట్లో లేదు నేను చేయను లేదు ఎందుకు లేదు ఇలా వెళ్ళిపోతారని ఫాలోవర్స్ నీకు లేదు వెళ్ళిపోతాయి వెళ్ళిపోతాయి ఇట్స్ రిస్కీ అన్నమాట. సరే అయితే 20,000 పే చేసి యూట్యూబ్ ఫేస్బుక్ ఓకే 20,000 ప్రాఫిట్.
Yes, because Instagram is more precious than my 20,000. Okay. ఇది ఫిఫ్త్ అండి, అయిపోయింది ఫిఫ్త్. సిక్స్త్ అండి. హాయ్ అండి, అందరూ నమస్తే. నమస్కారం. నాకు ఇంట్రెస్ట్ పోయింది ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట పెంట చేస్తుంటే. ఒక చిన్న మెసేజ్ ఒక వీడియో పెట్టి ఇవ్వమంటే ఇవ్వలేకపోతున్నాడు. ఈడేంటండి డైరెక్టర్ అవుతాడు. సరే చూడు. 2000 years later. హలో, ఇప్పుడు నేను ఇది ఇన్స్టాల్ చేస్తున్నాను, ఒక బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నాను కాబట్టి. మెంటల్ మెంటల్ ఏం చెప్తున్నావు? ఇది ఏది ఇన్స్టాల్ చేస్తున్నావు? సభకు నమస్కారం. సో మూసుకొని 20,000 కొట్టండి సభకి. డబ్బులు ఏం తీసుకెళ్ళి బాబాయ్, వాళ్ళు ఏంటండి ఇంత ప్రాఫిట్ వస్తుంది నాకు? పెళ్ళి వేస్తున్నారు ప్రాఫిట్ లేదు. కొట్టు 20,000. ఓకే డన్. మొత్తానికి ఈ రౌండ్ లో 40,000, ఫస్ట్ రౌండ్ లో 8,000, మొత్తం కలిపి 48,000 ప్రాఫిట్ ఇప్పుడు నాకు. సో లెట్స్ గో ఫర్ రౌండ్ 3. ఇంకోటి ఉందా? ఇంకోటి ఉందా? ఉంది. So let's start round 3. So ఏం లేదు, సింపుల్. ఈ రౌండ్ ఏంటంటే మీరు ఒకవేళ ప్రాంక్ చేయాలి, ఒకరికి ఫోన్ చేసి నమ్మించాలి ఈ ప్రాంక్ కాల్ అన్నట్టుగా. మీరు పొరపాటున అంత ఫెయిల్ అయ్యారు అనుకోండి, 30,000 నాకు పే చేయాలి. యా, సో నేను ఫస్ట్ రీజన్ స్టార్ట్ చేస్తాను. సో తేజు, నువ్వు ఫస్ట్ ప్రాంక్ కాల్ చేయాల్సింది ఒకటంటే పండుగ కాల్ చేసి పండుగ ఏమంటావు అంటే, పండుగ నెక్స్ట్ నువ్వు చేసే ఈవెంట్ ఏది ఉన్నా సరే ఓకే, అందులో మెయిన్ డ్యాన్సర్గా నన్ను పెట్టుకో, లేదంటే అసిస్టెంట్గా నన్ను పెట్టుకో మెయిన్గా, లేదంటే ఎలాగో నాకు ఈవెంట్ ఒకటి ఇప్పించు. బికాస్ నువ్వు నాకు ఏమి ఇవ్వట్లేదు, ఆఫర్స్ ఏమి ఇవ్వట్లేదు, నీ వల్ల నాకు ఒక ఫ్రెండ్షిప్లో నీ వల్ల ఒక రూపాయి ఉపయోగం లేదు నాకు. సో బెటర్ నాకు ఏదైనా ఇప్పించు, నాకు ఈ వీక్లో కావాలని చెప్పి డిమాండ్ చేయి. ఓకే, పండు తెలుసు కదా, పండు మాస్టర్ మీ అందరికి తెలిసిందే, బాగా సుపరిచితుడు. తెలుగులో మాట్లాడు, హిందీలో మాట్లాడే మళ్ళీ అర్థం కాదు, ఒడియా మాట్లాడితే అసలు అర్థం కాదు మాకు ఇంకా. పండు ఇస్ నాట్ రిసీవింగ్ మై కాల్. సో అయితే కాల్ లిఫ్ట్ చేయకపోతే నువ్వు నాకు 30,000 పే చేయి. అమ్మా ఏంట్రా మా వచ్చే గెస్ట్ లో 30,000 ఈ పండు వల్ల? అడిగింది తీసుకో తర్వాత కావాలంటే, అది ఈవెంట్ అడగండి, లేకపోతే అడిగిన వెంటనే. ఇప్పుడు కుమార్ మాస్టర్ 30,000 పే చేస్తావా? ఉన్నాయా 30,000? నువ్వు ఇప్పుడు జబర్దస్త్గా చేస్తున్నావు కదా, ఇమాన్యుయల్ నీకు ఆ టీమ్ లీడర్ కదా. సో ఇమాన్యుయల్ కాల్ చేసి అన్న నేను టీమ్ లీడర్ అవ్వాలనుకుంటున్నాను, ప్రాసెస్ ఏంటి చెప్పన్నా, ఏం చేయాలి చెప్పన్నా అన్నాను. ఫ్రాంక్ అని తెలియగో చెప్పావనుకో పగిలిపోద్ది, 50,000 తీసుకుంటా ఈ దగ్గర నుంచి. సరే బాగుంటుంది, టీమ్ లీడర్ అవ్వాలనుకుంటున్నాను అన్న నేను కూడా, ఏం చేస్తే బెటర్ అన్న. సీరియస్గా మాట్లాడు, స్పెల్లింగ్ తప్పు రాసినాను. మనవాడు స్పెల్లింగ్స్ సేవ్ బదిలీ చేసుకుంటాడండి. పేర్లన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా రాసుకుంటాడు అనమాట మనవాడు. అంటే ఇంగ్లీష్ భలే బాగొచ్చు మా వాడికి. అన్నయ్య నమస్తే. వచ్చావా అన్నయ్య? నేను మీతో కొద్దిగా మాట్లాడాలన్నయ్య. చెప్పు మాస్టర్. ఇప్పుడు నేను టీమ్ లీడర్ అవ్వాలనుకుంటాను అన్నయ్య. ఏ టీమ్ లీడరు? అంటే జబర్దస్త్కి మీలాగా. అవ్వండి మాస్టర్, మీరు అయితే నాకు అంతకంటే హ్యాపీ ఉండదు తెలుసా. అదే మీరు ఏమైనా టిప్స్ ఇస్తే. కామెడీ చేయాలి మాస్టర్, ఇప్పుడు చేస్తున్నావు కదా అలా. అంతే అవునా? లేదన్నయ్య సీరియస్గా అడుగుతున్నాను అవ్వాలన్నయ్య. మంచిగా చేయండి మాస్టర్, దాన్ని కష్టపడండి. మీకు సపోర్ట్ చేస్తారా? షూర్ మాస్టర్, నా టీమ్ లీడర్ తీసేసుకుంటావా? లేదు ఇప్పుడు వద్దన్నయ్య, బట్ ఫ్యూచర్లో మీలాగా అవ్వాలనుకుంటున్నాను. నాలాగొద్దు మాస్టర్, నాకన్నా గొప్ప. థ్యాంక్ యూ అన్నయ్య. మీరు అయ్యారు మాస్టర్ ఆల్రెడీ, మీరు కొరియోగ్రాఫర్ కదా, టీమ్ లీడర్ ఎందుకు? అంటే జబర్దస్త్ మీరు నాకు డ్యాన్స్ నేర్పండి, నేను కొరియోగ్రాఫర్ అవుతా, మీ టీమ్ లీడర్ వచ్చా హ్యాపీ. సరే నువ్వు వెళ్ళి ఇంటర్వ్యూ చేసుకుని తొందరగా. కనిపెట్టేశాడు. ఏ నువ్వు సాటిస్ఫై అయ్యావా? బికాస్ హీ నోస్ యాక్చువల్లీ ఇమాన్యుయల్ కి కాదు వేరే వాళ్ళకి కాల్ చేస్తే బెటర్ అన్నమాట. బికాస్ వాళ్ళకి అడిగి వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి అడిగి వచ్చారు ఇక్కడికి. అవునా? చూసారా సార్, డబుల్ యాక్షన్ ఇంటర్వ్యూ ఉంది అని. ప్రాక్టీస్ ఉంటుంది.
రిహర్సల్ ఉంటే వచ్చాను. చెయ్యి చెయ్యి చెయ్యి. అదే అమ్మ ఎంత సంపాదిస్తున్నావు, అదే నేను నా దగ్గర కొరియోగ్రఫీ చేస్తాం, డబ్బులు లేవు అన్న. మేము ఇస్తున్నాం మీకు అంటే మీరు ఒక ట్రిప్ ప్లాన్ చేయాలి. రెస్టారెంట్ తీసుకెళ్ళండి, రెస్టారెంట్ లో తీసుకెళ్ళిపోయి ఫ్రాన్స్ బిర్యానీ మటన్ బిర్యానీ ఈ రోజు కూడా వెళ్ళాలి, అందుకే మేము ఇస్తున్నాం మీకు. అంత లేదండి, ఈ డబ్బులు అసలు రూపాయి కూడా తీయండి బయటికి. ఓకే థ్యాంక్ యూ. మొత్తానికి ఈ రౌండ్ లో 60 వచ్చాయండి బాబు, అసలు వన్ ఆఫ్ ద బెస్ట్. ఇంతవరకు ఎవరు ఇవ్వాలి నాకు అంత. లెట్స్ గో ఫర్ ఫైనల్ రౌండ్. సింపుల్, ఈ రౌండ్ ఏంటంటే ఇంతవరకు మీరు గెలుచుకున్న అమౌంట్ తిరిగి తీసుకోవచ్చు. అంటే 1,00,000 నాకు ఇచ్చారు కదా, 1,08,000. మీరు మళ్ళీ 1,08,000 మళ్ళీ రిటర్న్ తీసుకోవచ్చు. అవునా? ఈ రౌండ్ విన్ అయితే, విన్ అవ్వకపోతే మీరు మళ్ళీ ఎక్స్ట్రా నాకు 1,08,000 పే చేయాలి. ఇట్స్ బికాస్ ఆల్రెడీ ఏం లేదు, ఇంకా ఆల్రెడీ 1,08,000 మేము ఇచ్చాము కాబట్టి ఇప్పుడు ఏం లేదు. సరే ఓకే ఫైన్. సరే ఈ ఒక్క కోసం, ఎందుకంటే ఇది ఆల్రెడీ పాప గేమ్స్ రాక పాప ఇద్దరు పిచ్చోళ్ళు నాకు 100,000 ఇచ్చారు. సో ఓకే, మీరు గెలిస్తే నేను రిటర్న్ ఇచ్చేస్తా, ఓడిపోతే మీరు నాకేం ఇవ్వక్కర్లేదు. ఓకేనా? మన దగ్గర ఒకటే ఛాన్స్ ఉంది ఈసారి. నా ఇంతవరకు నాకు ఇచ్చిన అమౌంట్ మొత్తం మీరు గెలుచుకోవాలనుకుంటే ఇది ఇది ఉండి గెలవాలి మీరు. ఓకేనా? ఈ యూనో కార్డ్స్లో 1 to 9 నెంబర్స్ ఉన్నాయి. మీ ఇద్దరు కలిసి ఒక నెంబర్ ఎంచుకోండి, లైక్ 1 to 9 లోపు ఏదో ఒక నెంబర్ చెప్పండి. ఇద్దరు కలిసి ఒక నెంబర్, నేను నెంబర్ అటు ఇటు ఒక కార్డు వేస్తుంటా. ఒక ఫర్ ఎగ్జాంపుల్ 6 పడింది, 6 అని అనుకున్నాను అనుకోండి, 6 అటు ఇటు వేస్తుంటా, 6 మీ పడింది అనుకోండి, మీ విన్ అయ్యారు. ఇంతవరకు మీరు గెలుచుకున్న అమౌంట్ మొత్తం రిటర్న్ ఇచ్చేస్తా. ఒక 6 నాకు పడింది అనుకో, నేను విన్ అవుతాను, మీకేం అమౌంట్ ఇవ్వను, నేను ఆ డబ్బులు అలాగే ఉంచుకుంటాను అనమాట, 108,000. ఓకేనా? సో ఓకేనా గారి? ఓకే నెంబర్ చెప్పండి అయితే. ఇద్దరు 5. సో ఓకే, సో బెస్ట్ ఆఫ్ 3 ఆడదామా లేకపోతే ఓన్లీ ఒక రౌండే ఆడదామా? బెస్ట్ ఆఫ్ 3 ఆడదామా? ఓకేనా? సరే ఓకే, బెస్ట్ ఆఫ్ 3 ఆడదామండి. వీళ్ళ వీళ్ళ కోసం మా డబ్బులు నాకు వచ్చేస్తుంది చూద్దాం. 108,000 ఇచ్చుకున్నారు, అన్ని రౌండ్ ఓడిపోయారు. ఓకే 5 కదా. రావే, ద ఫస్ట్ రౌండ్ నేనే పిలిచా. నాకేదో ఇవాళ గ్రహాలు అనుకూలించినాయి, నాకేదో 100,000 నాకే ఉంటాయి అనిపిస్తుంది ఇవాళ. సో ఇంకా 2 రౌండ్స్ ఉన్నాయి, ఈ 2 రౌండ్స్ గెలవాలి, 2 మీరే గెలవాలి. గెలవలేదనుకో 100,000 నా దగ్గర ఉంటాయి. నంబర్ మార్చుకోవచ్చా? నంబర్ మార్చుకోండి, పడ చెప్పండి. లక్కీ అండ్ ఆగు చెప్తాను. 1 ఎస్ సరే 1 కదా. ఓకే లెట్స్ స్టార్ట్ అండి. 1 అంట చూద్దాం మన కుమార్ మాస్టర్ హ్యాండ్ ఎలాగో. అది ఇంకోటి ఉంది ఫైనల్ రౌండ్. ఓకే ఇప్పుడు ఓకే ఫైనల్ రౌండ్ ఉందండి, థర్డ్ రౌండ్ చూద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం. నాకు వస్తే గెలకి వస్తే చూద్దాం డబ్బులు. చెప్పండి నెంబర్ చెప్పండి. 4. అదే అమ్మా గెలవాలరా బాబు, ఇదో ఇంతసేపు చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను కానీ ఇప్పుడు కొంచెం భయం వేస్తుంది. మా ఫస్ట్ టైం రా గెలిచాండ్రా, 100,000 గెలిచాండ్రా, పైగా 108,000 గెలుచుకున్నాను. మొత్తానికి 2 ఎపిసోడ్స్ లో ఎవరు ఒక్క రూపాయి పెంచేలా వచ్చేది ఈ రౌండ్ లో గెలిచారు అందరూ. అంటే మేము లక్కీ, మీకు మీరు ఎర్న్ చేస్తున్నారు. మేము వస్తే ఈ రౌండ్ లో ఓడిపోయిన ఫస్ట్ టైం మీడే. నంబర్ కొద్ది బ్లాక్ చేసి వస్తుంది. అవసరం బ్లాక్ చేసుకో, 108,000 లాగే ఉన్నాయి ఆల్రెడీ నా ఫోన్ లో ఉన్నాయి. నాకు మంచి గేమ్ రా మస్తు ఉంటుంది అని చెప్పి ఇద్దరు 100,000 ముంచారు. అది నీకు అప్పుడు ఛాన్స్ ఇచ్చా డేట్ చేయండి రా అంటే ఇద్దరు చేయలేకపోయారు. నాకేం పని, అసలు ఈ రోజు ఫుల్ లాస్ అయిపోయాము ఫుల్ గా. సో దీంతో మేము రూమ్ రెంట్స్, కొత్త మొబైల్, కొత్త ఎక్విప్మెంట్స్ కూడా కొనుక్కుంటాం అండి. ఇవాళ నైట్ పబ్ కూడా వెళ్తానండి. మనం మొత్తానికి గెలుచుకున్నాం 108,000. దీంతో ఈ ఎపిసోడ్ అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ ఇంకొక సెలబ్రిటీస్తో కలుద్దాము. అంతవరకు ప్లీజ్ డూ వాచ్ రీమూడ్ మీడియా అండ్ ప్లీజ్ డూ వాచ్ ట్రూత్ అండ్ డే విత్ జెస్సీ. మీరు చెప్పండి. హై గైస్, మీరు అందరూ చూసారు కదా, అంటే చాలా మంచిగా మేము మంచి గేమ్స్ ఆడాము అండ్ చాలా లాస్ కూడా అయ్యాము అండ్ ప్రాఫిట్ అయితే కూడా చాలా మంచి ప్రాఫిట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో మీరు కూడా డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డ్రీమ్ వుడ్ మీడియా. సేమ్ చెప్పు చెప్పు, నువ్వు చెప్పడానికి వెయిట్ చేస్తున్నావు, సబ్స్క్రైబ్ అంటావు కదా. Like and subscribe Dreamwood Media. Like and subscribe. Like and subscribe Dreamwood Media. అన్న మీ నవ్వుతూ నవ్వు వచ్చేస్తుంది. Dreamwood కాదు, Dreamwood.
చెప్పు. యువర్ ప్రొనౌన్సియేషన్ ఇస్ వెరీ బ్యాడ్. ప్రొనౌన్సియేషన్ అంటే చాలా గలీజ్ గా ఉంది. సబ్స్క్రైబ్ చెప్తాను. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ది మూడ్ మీడియా. సో థ్యాంక్ యూ గాయ్, సీ యూ నెక్స్ట్ వీక్. ఓకే, బై బై, సీ యూ నెక్స్ట్ వీక్ గాయ్.